హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు భారత్ టుడే. లేటెస్ట్ టెక్నికల్ విశేషాల కోసం లెట్స్ లాగిన్ టు టెక్ బస్. ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్ సామ్రాజ్యాన్ని కుదిపేసిన ఆపరేటింగ్ సిస్టమ్. ఈ సంస్థను స్థాపించిన వారు గూగుల్. సెప్టెంబర్ 23, 2008 ఈ ఓఎస్ని లాంచ్ చేశారు. లైనెక్స్ కమాండింగ్ ప్రోగ్రామ్గా డిజైన్ అయ్యే ఈ ఓఎస్ ఇప్పటి వరకు 9 వెర్షన్లు లాంచ్ చేసింది. 2008 ఈ ఓఎస్కి బీజం పడింది. ఈ ఓఎస్ యాపిల్ ఐఓఎస్కి ధీటుగా టచ్ స్క్రీన్ ఫోన్స్ రూపంలో లాంచ్ చేశారు. ఈ ఓఎస్ పేర్లు కొద్ది గమ్మత్తుగా ఉంటాయి. వీటిని కాన్ఫెక్టరీ థీమ్ బేస్గా పేర్లు పెట్టారని ఆ సంస్థ చెప్తోంది. పెటిట్ 4 ఆండ్రాయిడ్ వారి మొదటి వర్షన్. ఈ వర్షన్ను హెచ్టీసీ సోనీ ఫోన్లలో లాంచ్ చేశారు. ఇది ద బేసిక్ వర్షన్ ఆఫ్ ఆండ్రాయిడ్. సెకండ్ వర్షన్ కప్ కేక్, థర్డ్ వర్షన్ ఎక్లేర్ గాను, డోనట్ గాను, ఫ్రోయో గాను, హనీకోమ్ గాను విడుదల చేశారు. కానీ ఈ ఓఎస్కి పేరు తెచ్చింది మాత్రం శాండ్విచ్, జెల్లీబీన్ మరియు కిట్ క్యాట్ అనే ఓఎస్లు. ఈ వర్షన్ క్లిక్ అవ్వడం వల్ల టచ్ స్క్రీన్ ఫోన్ల వాడకం పెరిగింది. లాలీపాప్, మార్ష్మెలో, నాగట్, ఓరియో వర్షన్లు స్మార్ట్ ఫోన్ల వాడకాన్ని ప్రపంచానికి పరిచయం చేశాయి. ఇటీవలే ఈ సంస్థ తన 9వ వర్షన్ పైను లాంచ్ చేసింది. ఈ వర్షన్లో చాలా ఆధునిక ఫీచర్స్ ఉన్నాయని, ముందు తయారు చేసిన ఓఎస్ అన్నిటికంటే ఇది చాలా అడ్వాన్స్డ్ అని, ఫ్లెక్సిబుల్, ఇంకా సెక్యూరిటీ అండ్ ప్రైవసీ విషయంలో ముందు స్థానంలో ఉంటుందని ఆ సంస్థ సీఈఓ తెలిపారు. ఇప్పటికి ఈ వర్షన్ గూగుల్ పిక్సెల్స్లో మరియు నెక్సెస్ ఫోన్లలో లభిస్తుందని, కొద్ది కాలం తర్వాత మిగతా స్మార్ట్ ఫోన్లో వస్తుందని ఆ ప్రారంభ వేడుకల్లో చెప్పుకొచ్చారు. మరి మొబైల్ సామ్రాజ్యాన్ని జయిస్తున్న ఈ ఆండ్రాయిడ్ ఓఎస్ 9వ వర్షన్ ఎలా ఉంటుందో చూద్దాం. మరి దీని ఆధునిక ఫీచర్స్తో మనకు కొత్త విశేషాలు ఏం నేర్పిస్తుందో తెలుసుకుంటూ వచ్చే ఎపిసోడ్లో లేటెస్ట్ టెక్నాలజీ విశేషాలతో మీ ముందుంటాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టెక్ బస్. కీప్ వాచింగ్ భారత్ టుడే. జై హింద్.